ఈరోజు మనం మరొక విధానంలో కంపోస్ట్ ఎలా చేసుకోవాలో ఆ పద్ధతిని మనం చూద్దామండి. ఈ వర్షాకాల సమయంలో కంపోస్ట్ను తయారు చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారిందండి. అది కూడా మిద్దె తోట మిత్రులతో పాటు బాల్కనీ మిత్రులు ఎవరైతే గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క వర్షాకాలంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంది. అటువంటి వారికి వాయురహిత కంపోస్ట్ ఎలా చేసుకోవాలో ఆ పద్ధతిని ఇప్పుడు చూద్దామండి. మొదటిగా మనకు కావాల్సింది గాలి చొరబడినటువంటి ఏదైనా వృత్తాకారంలో ఉండేటువంటి ఒక డబ్బా అండి. నేనైతే మంచినీళ్ళ క్యాన్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోండి, దొరికితే ఇలాంటిది కొనుక్కోండి, లేదు అని అంటే మనకు కావాల్సిందల్లా ఏంటంటే గాలి లోపలికి వెళ్ళకూడదు అంతే. ఇది క్వాలిటీ మంచిగా ఉన్నది తీసుకోండి. నేనైతే మంచి స్ట్రాంగ్గా ఉన్న క్వాలిటీ తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ కాలం రావడం కోసం అనేసి. చూస్తున్నారు కదా, ఇది మనకి 300 నుంచి 600 మధ్యలో ఉంటాయండి. దీంట్లో మనకి లోపల ఇంకొక మూత కూడా ఇస్తారు, కాబట్టి గాలి అనేది లోపలికి అసలు వెళ్ళే ప్రసక్తే ఉండదు. సో ఇలాంటి డబ్బా తీసుకున్నాం, ఎటువంటి కన్నాలు దానికి ఉండకూడదండి. తర్వాత మనం డ్రై మెటీరియల్ అండి, కార్డ్బోర్డ్ అట్టలను తీసుకోవచ్చు, ఎండుటాకులను తీసుకోవచ్చు, అలాగే కోకోపిట్ కూడా తీసుకోవచ్చండి. మనం వంటింటి వ్యర్థాలని దేంతో అయితే కొలిచి తీసుకుంటున్నాము అంటే ఒక గుప్పిడి తీసుకుంటున్నామండి, ఇది కూడా ఒక గుప్పిడి వేసుకోవాలి. కానీ బరువుకి సమానం ఎలా అవుతుందంటే వంటింటి వ్యర్థాలు 70% బరువు ఉన్నది, అదే కంటైనర్లో మనం ఎండుటాకుల మిశ్రమాన్ని వేసినా 30% మాత్రమే తూగుతాయన్నమాట, అంటే 70:30. కంపోస్ట్ బిన్లో ఎప్పుడైనా సరే మొదటి పొరగా ఎండిన పదార్థాల మిశ్రమాన్నే మొదటి లేయర్గా మనం వేసుకోవాలండి. ఈ కార్డ్బోర్డ్ అట్టలు అనేవి మనకి పేపర్లు అమ్మే దుకాణాల్లో చాలా సులువుగా దొరుకుతాయండి, తక్కువ ధరకే దొరుకుతాయి. పార్సిల్స్కి కూడా వస్తాయి కదా, ఎవరినైనా అడిగి కూడా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. ఇది వర్షాకాలంలో చాలా బాగా పనికొస్తుంది. నలుగురున్నటువంటి ఇంట్లో ఎక్కువగా కాయగూర వ్యర్థాలు రావు కదండి, అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలాగా ఎప్పుడు మిగిలిన అప్పుడు కవర్లు కట్టేసుకొని ఒక కార్టూన్ డబ్బాలో పక్కకు పెట్టేసి బయట ఒక్కసారిగానే ఒక 3-4 డేస్కి ఒక్కసారి కలెక్ట్ అయిన చెత్తను మనం వేసేసుకోవచ్చు. నేను అలాగే చేశానండి, ఒక 3-4 కవర్లు అయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత కంపోస్ట్ బిన్లో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇలా చేయటం వల్ల వంటింటి వ్యర్థాలు ముందుగానే కొంతవరకు కుళ్ళిపోతున్నాయండి. చూస్తున్నారు కదా, ఒక 4-5 రోజులు మనం అలా పక్కగా పెట్టుకుంటే చాలా వరకు దాంట్లోనే మనం అలా అది కంపోస్ట్గా మారిపోతుండడం మనం చూస్తామండి. దాని నుంచి లిక్విడ్ వస్తూ ఉంటుంది, కాబట్టి నేను ఒక కార్టూన్ డబ్బాలో పెట్టుకున్నాను. ఈ 4-5 రోజులు కూడా ఒక 3-4 కవర్స్ అయ్యేంత వరకు అలా ఉంచుకొని వేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, కాస్త నల్లగా కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. ఏం లేదండి, మనకి కంపోస్ట్ బిన్లో కాస్త ద్రవ పదార్థాలు ఎక్కువైనప్పుడు దాంట్లో తగినంత పొడి చెత్త కలుపుకుంటే సరిపోతుందండి. సో ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో అన్ని పూలు వేసుకోవచ్చు, తర్వాత మన కాయగూరల చెత్త, అలాగే ఏదైనా పొడి పిండ్లు ఉంటే కూడా వేసుకోండి, అంటే పులిసిపోయినటువంటి పిండి పదార్థాలు ఏమన్నా ఉంటే కూడా వేసుకోండి. నేనైతే ఉడికించిన పదార్థాలు అంటే మనం వండిన పదార్థాలు మాత్రం వేయటం లేదండి, అన్నీ కూడా రా మెటీరియల్. ఏది కూడా మనం వండుకున్న వస్తువులైతే నేను ఈ కంపోస్ట్లో కలపటం లేదు, ఎప్పుడు కూడా ప్రయోగం చేయలేదు ఇంతవరకు. మీరు చూస్తున్నారు కదా, ఒక ప్లాస్టిక్ కవర్లో గాలి ఆడకుండా కాస్త కట్టేసి పక్కకు పెట్టుకోవడం వల్ల మీకు కనిపించేది ఏంటి అని అంటే మనం కంపోస్ట్ బిన్లోకి చేర్చేంత టైంలోనే అవి ముందుగానే కాస్త కంపోస్ట్ అయిపోవడం వల్ల మనకి కాస్త ఆ కంపోస్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ అనేది కొంచెం టైం ల్యాప్స్ అనేది తగ్గుతుందన్నమాట. ఇలా మనం ఒక 4-5 సార్లు అందులో నింపుకోవచ్చండి, లేదు మనకి ఉంది అని అనుకుంటే ఒక ట్రిప్లో కూడా మనం దాన్ని ఫిల్ చేసుకోవచ్చు. కానీ కంపోస్ట్ బిన్లో ఎప్పుడైనా 1/2 వరకే వేసుకోండి, ఆ విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఇవి గుడ్డు పెంకులు అండి, వీటిని కూడా పక్కకు పెట్టుకున్నాను. అందులోనే ఉల్లిపాయ తొక్కలు కూడా ఉన్నాయి, చక్కగా పొటాషియం ఫాస్ఫరస్ ఉంటుంది, గుడ్డు పెంకుల్లో కాల్షియం ఉంటుంది కదా, అవి కూడా పక్కకి పెట్టుకున్నాను. గుడ్డు పెంకుల్ని కాస్త చిదిమేసి వేసుకుంటున్నానండి, అలా పెంకు పెంకులా వేస్తే కంపోస్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కదా. అందులోకి వచ్చి ఇది వాయురహిత కంపోస్ట్ కదా,
సో గాలి ఆడదన్నమాట. అందుకనేసి ఆ కంపోస్ట్ బిన్లో ఎక్కువగా వేడి ఉండదండి. ఇది చూసారా, ఇది పులిసినటువంటి దోసల పిండి. ఇది కూడా మనం దాంట్లో వేసుకుంటున్నాం. ఈ వాయురహిత కంపోస్ట్ బిన్లో వేడి అనేది ఎక్కువగా పుట్టదు అని అన్నాను కదండి. గాలితో మనం ఏదైతే కంపోస్ట్ తయారు చేసుకుంటున్నామో, అంటే కన్నాలు పెట్టుకొని కంపోస్ట్ బిన్ పెట్టుకుంటున్నామో, దాంట్లో చాలా వేడి ఉంటుందండి. అయితే ఈ వాయురహిత ఈ కంపోస్ట్ బిన్లో మాత్రం తగినంత ఉష్ణోగ్రత లోపల ఉండదన్నమాట. అందుకనేసి ఏంటంటే మనం గ్రాస్వి వేయట్లేదండి నేను, అంటే గడ్డికి సంబంధించినటువంటివి ఏవి కూడా మనం అందులో మొక్కలు వేయటం లేదు. ఎందుకంటే ఆ విత్తనాలని అది కంపోస్ట్ చేసే పరిస్థితి ఉండదన్నమాట. సో నేను కలిపినవి మీరు చూశారు కదా. ఇప్పుడు కొంచెం వెర్మి కంపోస్ట్ని వేసుకుంటున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర మాగిన పశువుల ఎరువు లేదు, వర్షాకాలం కాబట్టి కాస్త అయిపోయింది. సో కొంచెం వెర్మి కంపోస్ట్ ఒక 4-5 గుప్పులు వేసుకుంటున్నానండి. అది పై పూతగా వేసుకుంటున్నాను, జస్ట్ ఒక పొర అంతే, ఎక్కువ అయితే వేసుకునే అవసరం లేదండి. ఈ విధానంలో మనం మొదటిసారి కంపోస్ట్ని తయారు చేసుకుంటామండి. ఇలా మీరు గమనిస్తున్నారు కదా, సగం లేదా సగం కన్నా కొంచెం ఎక్కువ అంతేనండి, లోపల ఉండేటువంటి పూర్తి మిశ్రమం అంతే ఉండాలి. పై పొరగా మళ్ళీ నేను ఎండిన మిశ్రమాన్నే వాడుకున్నాను, అంటే మనం కార్డ్బోర్డ్ అట్టల్ని వేసుకున్నాం అన్నమాట. ఎండుటాకులు ఉంటే ఎండుటాకుల్ని వేసుకోవచ్చు, అంటే డ్రై మెటీరియల్ అనేది పై పొరగా మనం వాడుకోవాలి. ఇక మనం కంపోస్ట్ బిన్ని క్లోజ్ చేసేసేటప్పుడు కొంచెం పెరుగుంటే పెరుగు వేసుకోండి. నా దగ్గర కొద్దిగా పెరుగుందండి, దాన్ని కలిపాను. అలాగే బెల్లపు నీళ్ళు అండి, అవి రెండు కలిపేసి దాని పై పొర మీద వేస్తున్నాను. ఎందుకంటే యాక్సిలరేట్ అనేది స్టార్ట్ అవ్వడం కోసం, కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది మొదలు కావడం కోసం మనం ఫైనల్గా వేసాం. సో ఇప్పుడు మూతని మనం గట్టిగా పెట్టేసుకొని గాలి ఆడకుండా మూత పెట్టేయడమేనండి. ఇది కదిలించకుండా పక్కకు పెట్టి ఒక 4 రోజుల తర్వాత తీసి మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను, అది ఎలా ఉంది అనేది. ఇందాక మనం మాటల్లో అనుకున్నాం కదండి గడ్డి కలపలేదు అని స్పెసిఫిక్గా చెప్పాను. ఎటువంటి కలుపు మొక్కల్ని కానీ గడ్డిని కానీ వీటిల్లో చేర్చకండి. ఎందుకు అనంటే వాయురహిత కంపోస్ట్ జరుగుతున్న క్రమంలో విత్తనాలు విచ్ఛిన్నం అయ్యేటంత ఉష్ణోగ్రత దానిలో పుట్టదండి. అప్పుడు ఏమవుతుంది, విత్తనాలు అలాగే ఉండిపోయాయనుకోండి, ఆ కంపోస్ట్ని మనం మొక్కలకి వాడేటప్పుడు విపరీతంగా మన మడుల్లో కలుపు అనేది మొలవడం జరుగుతుందన్నమాట. కాబట్టి పర్టిక్యులర్గా ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఏ పదార్థాలను కలిపాను అనేది మీకు తెలియాలి, ఆ కంపోస్ట్ కరెక్ట్గా రావాలి అని అంటే మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఆద్యంతం చూడాలన్నమాట. సో ఒకవేళ ఇప్పటికే మీరు స్కిప్ చేసి ఉన్నట్లయితే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి తిరిగి చూడండి. సో మొత్తం ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మూతను గట్టిగా బిగించేసుకున్నామో చక్కగా నీడలో పెట్టుకోండి, ఎండలో పెట్టుకోకండి. ఏదైనా ఒక మెట్ల కింద కానీ లేదంటే మనకి బాల్కనీలో కానీ. ఈ కంపోస్ట్ చేయటంలో బాగా వాసన వస్తుంది అని అన్నారు కదా, సో ఈ ప్రయోగాన్ని చేయడం జరిగిందనమాట. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఎంతో హ్యాపీగా ఉంటానండి. కంపోస్ట్ చేసుకోగలిగేటువంటి ఆ ప్రాసెస్ కనుక మీకు తెలిసిందంటే మీరు సంతోషంగా చేసుకుంటారుగా. మీరు హ్యాపీగా ఉన్నారంటే మేము కూడా చాలా సంతోషంగా ఉన్నట్టే. సో ఒకసారి చూద్దామండి ఈ ప్రక్రియలో ఎటువంటి కష్టం లేకుండా చాలా సింపుల్గా ఈ కంపోస్ట్ అయిపోతుందంటే ఖచ్చితంగా ఇది మనం కంటిన్యూ చేద్దాం. సో 3-4 వారాలు ఇలా పెట్టాలనుకుంటున్నానండి. 3-4 వారాల తర్వాత దాన్ని మనం పిహెచ్ లెవెల్ అనేది ఉంటుంది దీంట్లో, అది ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్ చేయడం కోసమని మనం మామూలు కంపోస్ట్ బిన్లో ఓపెన్ ఎయిర్లో పెట్టేసుకుందామండి. ఇంతేనండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్. ఎంతవరకు మనం సక్సెస్ అవ్వగలమో చూద్దామండి. ఇంత చక్కటి కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నామండి. ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you, Andy. Thank you very much.